మిగతా నాయకులకు, కంటైన్మెంట్ బోర్డు మెంబర్స్ కు, స్థానిక మిత్రులకు, పత్రికా మిత్రులకు అందరు నమస్కారం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం బై ఎలక్షన్ వచ్చింది కంటైన్మెంట్, అదే మాదిరి ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎక్కడ చూసినా ప్రజల ఆదరణ కేసీఆర్ కావాలి. కొద్దిగా 1.8 పాయింట్ తోటి మొన్న మిస్టేక్ అయిపోయింది. అక్కడ గ్రామాలలో కొద్దిగా, ఊర్లలో, రూరల్ బెల్ట్లో కొద్దిగా తక్కువ ఓట్లేసి ఏదో ప్రజలు కొద్దిగా మాకు 6 గ్యారంటీలని, 2000 4000 వస్తుందని, 10000 15000 వస్తుందని కొద్దిగా ఆశకు పోయి మోసం పోయినట్టుగా ప్రజలు గుర్తించుకున్నారు. మనం చూస్తూ ఉన్నాం మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. అందులో 56 సంవత్సరాలు కాంగ్రెసే పరిపాలించింది. ఏమన్నా న్యాయం చేసిందా కాంగ్రెస్? ఏమన్నా ఉత్తరించిందా దేశాన్ని? మన తెలంగాణను చూసుకో, ఎంత అన్యాయం. ఒక కరెంట్ ఉండకపోవు, ఒక పంటలు పండకపోవు, పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవు, ఒక సాగునీరు ఉండకపోవు, ఒక తాగునీరు ఉండకపోవు. అట్లనే బీజేపీ కూడా ఉన్నది. అంతకుముందు 10 ఏళ్ళు ఉంది, ఇప్పుడు 10 ఏళ్ళు ఉంది. వాళ్ళు కూడా ఏమి చేయలే ప్రజలకు. మాటలు చెప్పుకుంటా 2 జాతీయ పార్టీలు మాటలు చెప్పుకుంటా వాళ్ళకి ఎవరు ఆపోజిషన్ లేరు. వీళ్ళు లేకపోతే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు లేకపోతే వీళ్ళు గెలుస్తారు. తమిళనాడు లెక్క, కరుణానిధి లేకపోతే జయలలిత గెలుస్తారు, జయలలిత పోయాలని వీళ్ళు ఒకసారి ఆ లెక్కలు వీళ్ళు గెలుచుకుంటూ వచ్చి ప్రజలను నిండా మోసం చేసిర్రు. నిండా ప్రాబ్లం. కానీ ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది, 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన వచ్చింది, దేశంలో 28 రాష్ట్రాలలో అందరికి అర్థమైంది అసలు పరిపాలన అంటే ఇట్లా కేసీఆర్ ఎట్లుంటుందా, పాలన అంటే ఇట్లుంటుందా, సాగునీరు ఇట్లా ఇవ్వగలుగుతామా, ప్రతి ఇంటికి నీరు ఇవ్వగలుగుతామా, ప్రతి పంటకు నీళ్లు ఇవ్వగలుగుతామా, 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇవ్వగలుగుతామా అనేది ప్రూవ్ చేసి చూపించిన ఘనత కేసీఆర్. 200 రూపాయలకు పిచ్చిన దాన్ని 2000 రూపాయలు తీసుకొచ్చింది. ఎవరితోని సాధ్యం కాదని, అసాధ్యమైన పని సుసాధ్యం చేసిన ఘనత మన కేసీఆర్ గారు. 46,000 చెరువులు ఉంటే తెలంగాణ నిండు కుండలెక్క ఎండాకాలం మే నెలలా ఇంత ఎండ కొట్టా కానీ ఆ చెరువుల నీళ్ళు అట్నే ఉంటుండే. 3 కోట్ల లక్షల టన్నుల ధాన్యం పండించిన దేశంలోనే అన్నం పెట్టే రైతన్నలను తయారు చేసిన ఘనత మన కేసీఆర్ కాదా? వాళ్ళకి సకాలంలో రైతు బంధు ఇచ్చి, రైతు భూమి ఇచ్చి, పెట్టుబడి ఇచ్చి, ఎరువులు అందించి, సాగునీరు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, వాళ్ళకు పంటలు పండించి, పంటలు పండినాక సకాలంలో కొని వాళ్ళకు మంచిగా పైసలు వేస్తే ప్రజలు ఎంత మోసపోయి. 4 నెలలనే కాంగ్రెస్ వచ్చింది, కొద్ది మాటలు వచ్చింది, 4 నెలలని వాళ్ళు ఒకటే పని పెట్టినప్ప, అసలు ఒకటే పని, కేసీఆర్ తిట్టాలి, కేటీఆర్ తిట్టాలి, వాళ్ళని చేరలేస్తాం, వీళ్ళని చేరలేస్తాం, ఇది ఎంత ఇది? అరే ఎవరైనా పని చేసుకోవాలని తింటారా? నీ ముఖాన కాంగ్రెస్ ముఖానికి కానీ బీజేపీ ముఖానికి కానీ ఎప్పుడన్నా సాగునీరు ఇచ్చిర్రా? ఏ రాష్ట్రంలో తాగునీరు, ఇంటింటికి తాగునీరు ఇచ్చిర్రా? 24 గంటల కరెంట్ ఇచ్చిర్రా? దేశంలో 28 రాష్ట్రాలున్నాయి, ఒక్క రాష్ట్రం చూపారు మీరు? అసలు మీకు ఓట్లు అడిగే హక్కు, తెలంగాణ నైతిక హక్కు మీకు లేదే లేదు. ప్రజలు మీకు ఎయ్యలేయారు ఎప్పుడు కూడా. కేసీఆర్ అంత పెద్ద, కేసీఆర్ అంత పెద్ద ఆలోచన చేసి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చి ఇవన్నీ చేస్తే వాళ్ళని తండ్రి కొడుకులను టెలిఫోన్ స్కామ్ అని, ఆ స్కామ్ అని, అది కాళేశ్వరం స్కామ్ అని చిన్న చిన్న ప్రపంచంలోనే ఎంతైనా ప్రాజెక్టు కట్టండి కాళేశ్వరం ప్రాజెక్ట్, అది చేయాలనుకుంటే చేయలే, నీళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వలేకపోయారు వాళ్ళు. ఏదో వంక పెట్టి 3 పిల్లలు ఏదో డస్క్ తె దానికి వంక పెట్టుకోవడాన్ని ఆపి రైతులనంతా 1,000,000 ఎకరాల పొలాలు ఎండబెట్టి తాగునీరు వస్తలేదు, పంటలు వండుకోలేవు. 4 నెలలైనా ఇంత ఆగమాగమా, ఇంత ఇదా? అసలు కాంగ్రెస్ కు అడ్మినిస్ట్రేషన్ వస్తుంది, అసలు పరిపాలన వస్తలేదు వాళ్ళకి, ఎందుకో నాకు అర్థమైతలేదు. ఇప్పుడు డైరెక్ట్ ప్రతి ఇంటికి నల్ల నీళ్లు, రిజర్వాయర్లు ఎక్కడ లేని విధంగా కట్టిపెట్టాం మన కేసీఆర్ గారు. సెక్షన్ అంతా అంత శాంక్షన్ సిస్టమ్ అంతా తయారై ఉన్నది. కాలి నల్లలు నీళ్లు తెచ్చి ఇప్పితే నీళ్లు ఇస్తే సాగునీరు కోసం మొత్తం సిస్టమ్ డెవలప్ చేసి పెట్టింది. సరిగా నీళ్లు తెచ్చి పెడితే చెట్లను నింపేటందుకు రెడీగా పెట్టింది కాలువలు, పైప్ లైన్లు, అవి ఇప్పుడు అయిపోయాయి. నువ్వు సిరిప్ మేనేజ్మెంట్ చేస్తే అయిపోయాయి.
చెయ్యి వస్తలేదంటే దానికి పట్టుకొని అది ఓ ఏదో ఇంక పెట్టుకొని పొత్తు పొడగొట్టి ఇష్టం ఉన్నట్టు కేసీఆర్ని తిడితే ప్రజలు గుర్తుపట్టరా? పని చేసుకోలేని వాళ్ళని తిడితే ప్రజలకు అర్థం కాదా? సడన్ గా కేసీఆర్ గారు బస్ యాత్ర పోతే టీవీ 9 లో మాట్లాడితే అందరికి అర్థమయ్యేటట్టు చెప్తే ప్రజలంతా కళ్ళు తెరిచింది.